అసలు యేసుప్రభువు పుట్టినప్పుడు ఏం జరిగింది? యేసుప్రభువు పుట్టినప్పుడు ఏం జరిగిందరా? ఆ ఆకాశంలో తార పుట్టింది. ఆ తార వెలిసినప్పుడు జ్ఞానులు దాన్ని చూచి అందరికీ చెప్పుకుంటూ బంగారము సాంబ్రాణి బోళము తీసుకుని పరుగు పరుగుని యేసయ్యను చూడడానికి రాలేదా? యేసయ్యకు వెల్కమ్ చెప్పడానికి రాలేదా? అంత మాత్రమే కాదు, ఎక్కడో కొండల్లో అర్ధరాత్రి వేళ తమ మందను కాయచున్న గొల్లలు యేసుప్రభు పుట్టాడనే వార్త దేవదూత ద్వారా తెలుసుకుని సంతోషంతో ఆనంద గానాలు చేసుకుంటూ అనుచుగొల్లొకరికొకరు ఆనవాళ్ళు చెప్పుకొనుచు అనుచుగొల్ల ఏమనుకుంటున్నారు? రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట అనుచుగొల్లొకరికొకరు ఆనవాళ్ళు చెప్పుకొనుచు అనుచుగొల్లొకరికొకరు ఆనవాళ్ళు చెప్పుకుంటూ రక్షకుండు ఉదయించినాడని చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ అందరూ పరిగెట్టుకొచ్చారు. ఆయన పుట్టుకి అంత గొప్పదైతే పునరుద్ధానం ఇంకెంత గొప్పది? మరి వీళ్ళందరూ ఏం చేయాలా? డప్పులు పెట్టాలా? బ్యాండ్ వాళ్ళం పెట్టాలా? జువ్వలు ఎగరెయ్యాలా? దండలు పట్టుకోవాలా? షాల్వాలు పట్టుకోవాలా? మరి ఏది? ఈ రొట్టెలు తిన్న వాళ్ళందరూ ఏరి, చేపల ఫ్రై తిన్న వాళ్ళందరూ ఏరి, ఉపవాసం రోజున కూడా ఉపవాసం చేయొద్దు అంటే బాగా బొక్కేసిన వాళ్ళు ఏరి ఏరలా? ఆ లాజరేడి చనిపోయినటువంటి లాజర్ లేపితే ఆ లాజర్ ఎడకపోయాడు. సమాధుల్లో ఒకడు గొలుసులతో కట్టివేయబడి ఉంటే వాడిని దేవుడు బాగు చేసినప్పుడు వాడు తెల్లని వస్త్రాలు వేసుకుని పండగ చేసుకున్న వాడు ఎక్కడికి పోయాడు? వీళ్ళందరూ ఆ చుట్టుప్రక్కల వాళ్ళు కాదా? వీళ్ళందరూ రావాల్సిన పని లేదా? దేవుని పునరుద్ధానాన్ని చూడాల్సిన పని లేదా? దేవుని ఆ అద్వితీయమైన దృశ్యాన్ని చూడవలసినటువంటి పని వేళకు లేదా? చెప్పండరా, మిమ్మల్ని అందరూ మీరందరూ మిస్ అయిపోయినట్టు, మీరందరూ వెళ్ళకపోతే నేను ఒక్కడనే వెళ్ళి మిమ్మల్ని అందరిని తిట్టేస్తున్నట్టు పెట్టారు ఫేసు. మీకు బాధ అవ్వట్లేదా? అంత ఘనకార్యం చేసి ఆయన వస్తే ఒక్కడు వెళ్ళేదన్న విషయం మీకు బాధ అవ్వట్లేదా? స్త్రీల విషయంలో ఒక మెట్టు ఎక్కువే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భక్తి స్త్రీలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏ సంఘంలో చూడండి, స్త్రీలే ఎక్కువ ఉంటారు. నేను ఒకసారి ఆదివారం వాక్యం చెప్పడానికి గుంటూరు వెళ్ళా. ఒక్కళ్ళ పురుషులు లేరు, నేను ఒక్కడిని తప్ప ఇంకెవరు లేరు. పాస్టర్ గారు వేరే కూడికి వెళ్ళారు, నన్ను ఇంకో చర్చికి పంపించారు. వెళ్ళిపోయాను నేను. నాకు అక్కడికి వెళ్ళక డౌట్ వచ్చింది, అది స్త్రీల కూడికేమో అని. ఎందుకు? స్త్రీల కూడికలు ఎవరుంటారు? స్త్రీలే ఉంటారు. నేను ఒక్కడనే వాక్యం చెప్పడానికి వచ్చాను. అప్పుడు అక్కడ ఒక సంఘ పెద్ద ఆవిడే ఆడావిడే, అమ్మా ఇది స్త్రీల కూడికి కాదు కదా అని అడిగా. ఇవి లేదండి, ఇది ఆదివారం కూడికి అందావిడ. నేను ఊరికే సరదాగా అడిగా. స్త్రీలకు కొంచెం బాధ్యతలు ఎక్కువే ఉంటాయి, ఇంటి దగ్గరైనా సంఘంలోనైనా. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళు ఆ బాధ్యతను మోస్తూనే ఉన్నారు. పురుషులకి అది కూడా లేదు. పురుషులకి పైపెచ్చు వీళ్ళందరూ యేసు ప్రభు వారు. చూద్దాం ఒకసారి ఆ వాక్యం చదవండి. మార్క్ సువార్త 16వ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి చదవండి. ఇదేంటిది? ఈ బిడ్డవరం చూసారా? వీళ్ళందరూ యేసు ప్రభువుని చూచి ఆయన అక్కడ లేడు. పాపం వీళ్ళందరూ కలవరపడిపోయారు కదా, కలవరపడిపోయారు కదా. అమ్మా కలవరపడిపోయి అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా పెద్ద కలవరం. ఎందుకు? సమాధి మూత తెరవబడి అయిపోయి ఇంకేంటి? సమాధి తెరిచేశారు, ఎవరో యేసు ప్రభువారిని. ఎంత కలవరపడాలా? పాపం మా విన్నీ ఈరోజు పొద్దున్న చాలా కలవరపడిపోయాడు. మా పావురు 2 గుడ్లు పెట్టింది, అందులో ఒక గుడ్డు నిన్న పిల్ల చేసేసింది కూడా, ఇంకో గుడ్డు
ఈరోజు పిల్ల చేయాలా. ఎందుకంటే మొదట చేసిన గుడ్డు మొదట పిల్ల అయిపోద్ది, ఆ తర్వాత రోజు పెట్టిన గుడ్డు తర్వాత రోజు అవుతుందిగా. ఈరోజు పిల్ల అవ్వాలి. పిల్ల లేదు, గుడ్డు లేదు అక్కడ. నిజం, నేను ఎప్పుడు అబద్ధం చెప్పను, ఇలాంటి విషయాలు అసలు చెప్పను. మందిరంలో ఉన్నప్పుడు ఇంకా అసలు చెప్పను. ఉదయం లేచేసరికి ముందు రోజు పెట్టిన పిల్ల ఉంది, రెండో గుడ్డు పిల్లవాలిగా. ఇప్పుడు ఈరోజు పిల్లవాలిగా, అలా పిల్ల అయ్యి లేదు, ఆ గుడ్డు లేదు, మొత్తం గూడంతా నెతికేశాడు. నాకు వచ్చి చెప్పాడు, నేనే చూస్తే ఎక్కడ కనపడుతుంది, అక్కడ లేదు. అంటే మనం ఏదైనా భద్రంగా చూసుకుంటున్న వస్తువు అక్కడ లేకపోయేసరికి ఏమవుతుంది? కలవరం, కంగారు, ఏకాకు ఎత్తుకుపోయి ఉంటుంది. చాలా బాధపడ్డా. ఇక్కడ అదే స్థితి ఎవరికి? వీళ్ళు వెళ్ళి చూశారు. ఇప్పుడు ఆ రాయి ఎవరు తీయాలా? ఇప్పుడు మనం మగోళ్ళు ఎవరు లేరు, లోపలికి ఎలా వెళ్ళాలి? యేసు ప్రభు అంటే అమితమైన ప్రేమ. ఏంటి పాపం, అసలు విషయాన్ని అయితే మర్చిపోయారు, కానీ గుండెల్లో మాత్రం ఆ ప్రేమ ఉంది. అసలు విషయం మర్చిపోయారు, అది వేరే విషయం. గుండెల్లో ప్రేమ అయితే ఇప్పుడు ఆ రాయి ఎవరు తీయాలి, మనం అందరం లేడీసే ఉన్నాం, చీకటి సమాధులు, అమ్మో భయంగా ఉంటుంది అని అనుకుంటూ వెళ్ళేసరికి సమాధి ఖాళీగా కనపడింది. ఏమైంది? అక్కడ దేవదూతలు అంటే, దేవదూతలు అడిగితే, ఇదిగో సజీవుడైన వారిని మీరు మృతులలో ఎలా వెతుకుచున్నారు? ఆయన సజీవుడై గలీలయ వైపు వెళ్ళాడనేసరికి పరుగున వచ్చేసారు వీళ్ళందరూ ఎంతో సంతోషంగా. ఎవరికి చెప్పడానికి? చెప్పండారా, మిగతా వాళ్ళు ఉన్నారు కదా బ్యాచి, పేతురు గారు, యోహాన్ గారు, వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారంట. చెప్పండి ఏంటి? ఇప్పుడు శుక్రవారం రోజు ఆయన సిలువ శ్రమలు చూసి ఏడ్చారంటే అదొక అందం, శనివారం రోజు కూడా కాస్త బాధలో ఉన్నారంటే అదొక అందం. పర్లేదు, ఆదివారం ఏడవలసిన పనే ఉంది. ఇంకా ఆయన లేచిపోయినప్పుడు, ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచినప్పుడు, ఆయన గాయాలు ఇంకా లేకుండా ఉన్నప్పుడు, ఆయన మహిమ శరీరం ధరించుకుని మరలా వీళ్ళ మధ్యకు వచ్చేస్తున్నప్పుడు ఇంక ఏడిపెందుకు? చెప్పండి ఏడిపెందుకు? చెప్పండి అర్రా, ఏడిపెందుకు చెప్పండి. మళ్ళీ మన మాట చెప్పండి సరదాగా. అయ్యో యేసుప్రభు వారు ఉన్నప్పుడు రోజు రొట్టెలే, యేసుప్రభు ఉన్నప్పుడు రోజు చేపలు ఫ్రై, ఇంకా అలా వెళ్ళి వలేసుకోవడం తెచ్చుకోవడం తినేయటం. అయ్యో ఇప్పుడు ఆయన సిలివేశారు, ఆయనకు చనిపోయాడు, ఇంకా మనకు రొట్టెలు ఎలా వస్తాయి, చేపలు ఎలా వస్తాయి, ఇదే భయమేమో అనుకుంటాను నేను అప్పుడప్పుడు. లేకపోతే వెళ్ళాలిగా, పోని వెళ్ళలేదు. స్త్రీలందరూ వచ్చి చెప్పారు, పేతురు అన్న అన్న అన్నా యేసుప్రభువారు లేచారంట అన్నా, అన్న సమాధి ఖాళీగా ఉందన్నా, దావీదుతో మేము చూసామన్నా, ఆయన గలిలయ వైపు వెళ్ళిపోయారంట అన్నా, అన్నా లే అన్నా. నమ్మలేదంట ఆయన. చదవండి ఒకసారి ఆ మాట. అయ్యయ్యో ఎంత విడ్డూరం అది. 13వ వచనం. విని నమ్మకపోవడం ఏంటారా? ఇదిగో ఆకాశం తెరవబడి, ఆకాశ తుమ్ములు విప్పబడి, ప్రచండమైన గాలులతో వర్షం కురవబోతుంది. ఇగో వాహత అతన్ని విసించే పట్టణం అందరికీ చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. ఏమైంది? కానీ ఆకాశం తెరవబడి వర్షం పడుతున్నప్పుడు విన్నారా లేదా? అప్పుడు వచ్చి తలుపులు బాదారా లేదా? మరి ఇక్కడ విని చూచి వచ్చిన వాళ్ళు చెబుతుంటే వీళ్ళు నమ్మకపోవడానికి ఏంటి? పోనీ అదే మాట కొత్తగా వింటున్నారా వీళ్ళు? రోజు యేసుప్రభువు పాడిందే పాట కదా రోజు ఆయన, అవునా కాదా? విని కూడా నమ్మలేదు. అసలు ఇంకో మాట ఉంటుంది, లోకాసు వార్తలో తెరవండి, లోకాసు వార్త 24:11 లేదంటే యోహాను సువార్త తెరవండి, యోహాను సువార్త 20:8-9. లోపలికి పోయి చూసి నమ్మాను, ఒకడు నమ్మాడు. మరలా చదవండి ఒకసారి అందరికి అర్థమయ్యేలాగా. ఆ
ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము, లేఖనము వారింకనూ. ఇంకేం చెప్పాలి వీళ్ళకి? ఆ సదే సమాధి యేసు ప్రవర్ధన తెలుసు, ఆ రాయి తొలగించబడిందని తెలుసు, అందులో ఆయనకు చుట్టినటువంటి ఆ తెల్లని నారబట్ట మంచిగా మడత పెట్టి అక్కడ పడుకోబెట్టారని తెలుసు, అందులో యేసు ప్రవర్ లేరని తెలుసు. మరి ఇంకెలా నమ్మించాలి వీళ్ళని? యేసు ప్రవర్ ముందే లేస్తానని చెప్పినటువంటి మాట తెలుసు, లేఖనాలు ఉన్నాయన్న విషయం తెలుసు, అయినను గ్రహించట్లా. అంతేనా? మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనము. మీకు అర్థమవుతుందా వాక్యం? అదే వీళ్ళ కన్నా వాళ్ళ బెస్ట్ కదా. ఎవరాళ్ళు చెప్పాలి? స్త్రీల కన్నా బెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మీరు ఇంకా గ్రహించాలి వాక్యాన్ని. ఎవరు తెలుసా? పరిసయ్యులు. చెప్పండి ఎవరు? ప్రధాన యాజకులు. చెప్పండి వాళ్ళేనయ్యో? యేసు ప్రభువారు మూడో రోజున లేస్తానని చెప్పడం మేము విన్నాము, కాబట్టి ఆయన లేవకుండా ఉండిలాగిన, లేచిన ఆ బండ తీయకుండా ఉండిలాగిన, లేచినా ఇంకా సమాధులన్నీ ఉండిపోయేలాగా ఆ బండకు శిలలయ్యిండ్రా, ఆ బండకు చైన్లేస్ కట్టండ్రా, దానికి అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు బాడీ గార్డ్స్ని పెట్టండ్రా అనలేదా? అంటే వీళ్ళకున్నంత విశ్వాసం కూడా శిష్యులకి? అరేరేరే, ఎంత విచారం అసలు. ఈ పునరుద్ధానాన్ని గురించినటువంటి విషయాలు బైబిల్లో చదువుతూ బాధ అయిపోతూ ఉంటుంది. ఒక తల్లి కడుపును పుట్టి నవమాసాలు మోసి పెంచిన తర్వాత, వాడు ఒక ప్రయోజకుడు అయిన తర్వాత, వాడు ఒక వివాహం చేసుకున్న తర్వాత, తల్లిదండ్రులు ఇంట్లోకి రాని ఒకటి గెంటేస్తూ ఉన్నాడు అనుకోండి, ఎంత బాధ అది. ఒక తల్లిదండ్రులు ఒక పిల్లోడిని అలాగే కష్టపడి సాకి, తల్లిదండ్రులు ఇద్దరు పొలం వెళ్ళిపోయి పగలనక రాత్రి అనక కష్టపడి అండ్ పెద్ద ఆఫీసును చేశారంట. అది చాలా పెద్ద ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత తల్లిదండ్రులకి తెచ్చినటువంటి సంబంధం కాకుండా తన స్థాయికి తగినటువంటి, తనతో పాటు ఉన్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడంట అతను. ఒకరోజు ఈ తల్లిదండ్రులు ఇద్దరు చక్కగా జున్ను వండుకుని కాస్త పిండి వంటలు అరుసులు జంతికలు అవి పట్టుకుని ఆ అబ్బాయిని చూడడానికి క్వార్టర్స్కి వెళ్తే, ఎందుకు వచ్చారు అన్నట్టు చూశాడంట. ఎలాగా? అక్కడతో ఆగలే, పోన్లే నా కొడుకే కదా, ఎన్నో పనులుంటాయి, చెప్పబెట్టకుండా వచ్చేసాము, బాధపడ్డాడేమో అనుకుని ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మర్నాడు లేచిన వెంటనే అతను అలా ఇంటి బయటకు వచ్చి, ఇంటి బయట చందరవందరగా ఉన్నటువంటి తుక్కుని ఆ తల్లి ఏరతా ఉందంట. ఆ తండ్రి ఆ మొక్కలు, ఇంటి చుట్టూ ఉన్నటువంటి మొక్కలను కాస్త గుల్ల చేసి ఆ ఎండిపోయిన ఆకులను తీసేస్తూ ఉన్నాడంట. ఈ లోపల ఎవరో వచ్చాడంట. వచ్చి ఆ అధికారితో మాట్లాడుతూ, ఎవరు సార్ వీళ్ళు కొత్తగా కనపడుతున్నారంటే, కొత్తగా చేరిన పనోళ్ళు అని చెప్పాడంట. ఏమన్నాడు? ఆ మాట విన్న తల్లిదండ్రులకి ఎంతో బాధ అయిపోయి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయారు. ఆయన్ని పోషించడానికి, ఆయన్ని పెంచడానికి, ఆయన్ని చదివించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు వీళ్ళిద్దరు. ఆడికి ఏ రోజు ఆ కష్టం విలువ తెలియని వల్ల వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న పొద్దున్నే లేచి పనికి వెళ్ళిపోయేవాడు, వాళ్ళ అమ్మ పదేళ్లలో పనిచేసి సంపాదించిన చిన్న చిన్న మొత్తం ఆ కష్టాన్ని వాడి మీద పడినివ్వకుండా వాడిని బాగా పెంచారు, వాడిని బాగా చదివించారు. తల్లిదండ్రులకు తిండి పెట్టకపోగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఏమన్నాడు? పని మనిషి, ఏ తండ్రి సహించగలడు, ఏ తల్లి సహించగలడు? తల్లి కడుపులో ఉన్నటువంటి ఆహారాన్ని తిని తల్లి కడుపు మీద తిన్నట్టు కదా దుఃఖపడుతూ రోధిస్తూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారంట. ఇలాంటి సంఘటనలు చాలా చూస్తూ ఉంటాం మనం. ఆస్తి కోసం వృద్ధులైన తల్లిదండ్రులను ఇంట్లో నుంచి బయటికి లాగేసి ఇంటికి తాళాలు వేసినటువంటి ఉదంతాలు ఎన్నో వార్తల్లో చూస్తూ ఉంటాం. ఎంత దారుణం! యేసు ప్రవర్త 3.5 సంవత్సరాలు ఉండి ఇళ్ళ చేసిన పని కూడా. ఇంకా వీళ్ళకన్నా పరిసయ్యులు, శాస్త్రులు, ప్రజాన యాజకులు పిలాతు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ మనుష్యుడు, తీయండి బైబిల్ వాక్య గ్రంథం,
మత్తయి సువార్త 27:6-3 ఉంటుంది ఆ మాటలు. అసలు పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఇదిగో ఆ మనుషుడు బ్రతికి ఉన్న దినాల్లో నేను మరణించిన తర్వాత 3వ దినాన లేస్తానని ఆ మనుషుడు చెప్పడం మేము విన్నాము. కాబట్టి ఆ మనుషుని యొక్క ఆ దేహాన్ని భద్రము చేయడానికి నాకు మనుషులు కావాలని అడుగుతారు. మత్తయి సువార్త 27:63 ఆఖరిలో ఉంటాయి, చదవండి ఒకసారి ఆ మాట. అయ్యా ఆ వంచకుడు సజీవుడైనప్పుడు, అనగా ఆ యేసుక్రీస్తు సజీవుడై ఉన్నప్పుడు, 3 దినములైన తరువాత నేను లేచదనని మాకు జ్ఞాపకం, అతడు 3 రోజులైన తర్వాత లేస్తాడని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అవ్వా, 7 ఏళ్లకున్నంత జ్ఞానం కూడా పాపం వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ శిష్యులు వచ్చి ఎత్తుకుపోతారేమో. ఏంటి వాళ్ళు ఈయన మాటలు వదిలేసి అక్కడ ఇంట్లో మూలన కూర్చుని ఏడుతున్నారన్న విషయం వీళ్ళకి తెలిస్తే పాపం ఈ పని కూడా చేయకపోదురుగా. వీళ్ళ భయం ఏంటి, ఆయన లేస్తాడని కాదు శిష్యులు ఎత్తుకుపోతారని. ఏంటమ్మా ఎత్తుకుపోతారేమో అని, శిష్యులు ఏంటి పని, శిష్యుల పని ఏంటి, ఇక లేస్తాడనే విషయం ఎప్పుడో మర్చిపోయారు. రొట్టెలు ఎలాగా, చేపలు ఎలాగా, వలలు ఎలాగా, పడవలు ఎలాగా, అర్థమవుతుందా వాక్యం? తల్లి దేవుణ్ణి ఎంత క్షోభ పెట్టుంటారు. అరే 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 పోలే, మర్చిపోతే మర్చిపోయారు. ఆ ఖాళీ సమాధిని చూసిన తర్వాత అయినా క్రీస్తు లేచాడనే విషయాన్ని తెలుసుకోకపోతే ఇంకెలాగా. అడెవడో మొన్న అడుగుతున్నాడు యేసు ప్రభువు వారు పుట్టాడానికి సాక్ష్యం ఏంటని, ఆ పిచ్చోడికి తెలియదు ఇంకా ఖాళీ సమాధి అలాగే ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేటికి ఆ సమాధి ఖాళీగానే ఉంది, నేటికి ఆ సమాధి తెరవబడే ఉంది, నేటికి అనేక మంది అసంఖ్యాకులు ఆ దేశాన్ని చూచి ఆ సమాధిని చూచి ఎంతో ఆనందభరితలై వస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ వెళ్ళి శిష్యులు ఖాళీ సమాధిని చూసి కూడా విశ్వాసం ఉంచలేదు. ఈ 3.5 సంవత్సరాలు ఏం విశ్వాసం చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వాళ్ళు దేవుణ్ణి ఎందుకు వెంబడించినట్టు, రొట్టెల గురించి కాదా, చేపల గురించి కాదా, చెప్పండారా, మంచి బట్టల గురించి కాదా. అబ్బో యేసు ప్రభువారు కూడా వెళ్తే ఆయన కూడా జయజయలు పలకొచ్చు, యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ. ఒక పరిసయుడు యేసు ప్రభువారిని పిలిచి భోజనం పెడితే పేకల దాకా తినేశారు వీళ్ళందరూ. ఎక్కడ దాకా, పేకల దాకా తినేశారు. ఇంకా యేసు ప్రభువారు ఎవరిని పిలిచి భోజనం పెడతారా, అక్కడికి వెళ్ళిపోయి తినేద్దామనే ధ్యాస. కానీ ఆయన గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ఆయన మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం అనే ధ్యాస ఎక్కడా, అనే సోయ ఎక్కడా. అర్థమవుతుందా వాక్యం, ఎంత బాధపడాలి యేసుప్రభువారు. పాపం వీళ్ళు ఇంకా అలా ఉన్నప్పటికీ యేసుప్రభువారు వీళ్ళందరిని, శిష్యులందరినీ ఆ గలిలయలో ఒకసారి కలుసుకుని, మీరు రాకపోయినా నేనేం బాధపడట్లేదురా, మీరు ధైర్యంగా ఉండండి,